కడప పట్టణంలో బీజేపీ పార్టీ కార్యాలయం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొని భూమిపూజ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఆదినారాయణ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఇతర నాయకులు భూమిపూజలో పాల్గొన్నారు. సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన కుంటుపడిందని, రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో పోతుంది. ప్రతిరోజు కూడా ఏదైనా ఉద్యమాలు ప్రతిపక్షాలకు అప్పుడప్పుడు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వంలో ప్రతిరోజు దినదిన గండంగా ప్రజల యొక్క జీవితాలు మారిపోయినాయి. ప్రతిపక్షాలు రోజు కూడా స్పందించేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో. ఏమయ్యా ఈ రాష్ట్రంలో మాట్లాడాల్సిన విషయాలంటే అప్పులు ఎన్ని తెచ్చారు, మహిళల మీద అత్యాచారాలు ఏం జరుగుతున్నాయి, ప్రతిపక్ష పార్టీల మీద అరాచకాలు ఏం జరుగుతున్నాయి, వీటి మీద మాట్లాడాల్సిన పన్ను, ప్రజల మీద వేస్తున్న పన్నుల బాధడు గురించి మాట్లాడాల్సిన పరిస్థితి. కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రంలో. ఇవాళ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు దేశం మొత్తం మీద కలిపి ఏ రాష్ట్రంలో కూడా జరగట్లేదు.